వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏటీవీ అజయ్టెక్ వీడియోస్. ఈరోజు క్లాస్లో బేసిక్ కంప్యూటర్ హార్డ్వేర్ గురించి నేర్చుకోబోతున్నాం. అసలు హార్డ్వేర్ అంటే ఏమిటి? హార్డ్వేర్ అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ పరికరాలతో తయారు చేయబడినది. వీటిని మనం ఫిజికల్గా చూడగలము, తగ్గగలము. ముఖ్యంగా హార్డ్వేర్లో ఇన్పుట్ పరికరాలు, అవుట్పుట్ పరికరాలు, స్టోరేజ్ పరికరాలు ఉంటాయి. అవి సిపియు, మానిటర్, కీబోర్డ్, మౌస్. కంప్యూటర్ హార్డ్వేర్లో భాగంగా ఈరోజు మనం సిపియు గురించి తెలుసుకుంటాం. అసలు సిపియు అంటే ఏమిటి, సిపియులో ఏమేం పార్ట్స్ ఉంటాయి, వాటి ఉపయోగాలు ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియు పార్ట్స్: క్యాబినెట్, ఎస్ఎంపిఎస్, మదర్బోర్డ్, ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్, గ్రాఫిక్ కార్డ్, కూలింగ్ ఫ్యాన్, సిడిఆర్, డివిడి డ్రైవ్స్. ఫస్ట్ పార్ట్ వచ్చేది క్యాబినెట్. ఇప్పుడు మీరు చూస్తున్నది క్యాబినెట్. చాలామంది దీన్నే సిపియు అనుకుంటారు, కానీ కాదు. ముందు మనం చెప్పుకున్న పార్ట్స్ అన్నింటినీ బిగించడానికి మాత్రమే ఈ క్యాబినెట్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ పార్ట్ ఎస్ఎంపిఎస్. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. దీన్ని పవర్ సప్లై చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మెయిన్ సప్లై నుంచి వచ్చే ఏసీ కరెంటును డీసీ కరెంటుగా మారుస్తుంది. దీని యూజ్ ఏంటంటే క్యాబినెట్లో మనం ఫిట్ చేసిన మదర్ బోర్డ్, హార్డ్ డిస్క్, సిడిఆర్, డివిడి రైటర్స్లకు నేరుగా పవర్ సప్లై చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ మదర్ బోర్డ్. కంప్యూటర్లోని అన్ని పరికరాలు డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా మదర్ బోర్డ్ కనెక్ట్ చేయబడి ఉంటాయి. అంటే ప్రాసెసర్ కావచ్చు, ర్యామ్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, ఇలా అన్ని పరికరాలు. కనెక్ట్ చేసిన అన్ని పరికరాలని మదర్ బోర్డే కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ కూలింగ్ ఫ్యాన్. కూలింగ్ ఫ్యాన్ ఎందుకంటే సిపియుని, ప్రాసెసర్ని కూల్ చేయడానికి ఈ కూలింగ్ ఫ్యాన్స్ని వాడతారు. మనం సిస్టంలో వర్క్ చేస్తున్నంతసేపు సిపియు, ప్రాసెసర్ అనేవి హీట్ అవుతాయి. ఆ హీట్ను తగ్గించడానికి కూలింగ్ ఫ్యాన్ వాడతారు. కూలింగ్ ఫ్యాన్ వల్ల సిస్టమ్ హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ప్రాసెసర్. కంప్యూటర్ చేసే మొత్తం వర్క్ అంతా కూడా ప్రాసెసర్ కంట్రోల్లోనే ఉంటుంది. ప్రాసెసర్ని హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ అంటారు. ఒక మనిషికి గుండె ఎంత అవసరమో కంప్యూటర్కి ప్రాసెసర్ కూడా అంతే అవసరం. కంప్యూటర్ స్పీడ్ అనేది ప్రాసెసర్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ర్యామ్. దీన్ని ర్యాండమ్ యాక్సిస్ మెమొరీ అంటారు. ర్యామ్ని కంప్యూటర్లో టెంపరీ మెమొరీగా అంటారు. కంప్యూటర్ ఆన్ చేయగానే ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ను హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్లోకి లోడ్ చేసుకుంటుంది. ఈ ఫైల్స్ కంప్యూటర్ పనిచేసినంతసేపు మాత్రమే ఉంటాయి. పవర్ ఆన్ చేయగానే ర్యామ్లో ఉన్న ఫైల్స్ తొలగించబడతాయి. అందుకే దీన్ని టెంపరీ మెమొరీ అంటారు. కంప్యూటర్ స్పీడ్ ర్యామ్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అనేది పర్మనెంట్ మెమొరీ అంటారు. దీనిని స్టోరేజ్ కోసం ఉపయోగిస్తారు.